హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరి కోసం ఒక మంచి హోమ్ రెమెడీ ఈరోజు మనం వైట్గా లేదా గ్రేగా ఉన్నటువంటి హెయిర్ని ఇన్స్టెంట్గా బ్లాక్గా తయారు చేసుకునేటువంటి హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం ఆ హోమ్ రెమెడీ తయారు చేసుకోవడానికి ముందు ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం ఈ హెయిర్ ఆయిల్ అనేది న్యాచురల్గా మన హెయిర్ బ్లాక్గా లేకపోయినా లేకపోతే హెయిర్ కలర్స్ యూస్ చేసిన తర్వాత కూడా మనం ఆ కలర్ని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు తయారు చేసుకోబోయే ఆయిల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది రెగ్యులర్గా మీరు హెడ్ వాష్ చేసుకోవడానికి ముందు ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఆయిల్ని మీరు హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మీకున్నటువంటి ఆ కలర్ అనేది మన హెయిర్ మీద అలాగే ఉంటుంది అట్లీస్ట్ ఫర్ సిక్స్ మంత్స్ సో ఆ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ మెంతులు మనం ఇప్పుడు వన్ టీ స్పూన్ మెంతులను ఒక క్లీన్ బోల్లో తీసుకుందాం తర్వాత మనం యాడ్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ కలాంజీ ఇది ఆనియన్ సీడ్స్ అంటారు ఉల్లిపాయల బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఉల్లిపాయల విత్తనాలు సో బ్లాక్ సీడ్స్ కలాంజీ అలాగే ఫెనుగ్రీక్ మెంతులు ఈ టూ సీడ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిలో మనం ఆయిల్స్ని యాడ్ చేసుకుందాం మన హెయిర్కి బ్లాక్నెస్ ఇచ్చేటటువంటి ఆయిల్స్ మనం యాడ్ చేసుకుందాం ముందుగా ఆముదం నూనె క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆముదం నూనెని మనం ఫోర్ టీ స్పూన్స్ యూస్ చేద్దాం నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె మనం ఆముదం నూనె ఎంత యూస్ చేస్తున్నామో దానికి డబల్ రేట్లో బాదం నూనెని యాడ్ చేసుకోవాలి అంటే ఇది ఎయిట్ టీ స్పూన్స్ ఒకవేళ వన్ కప్ బాదం నూనెని మీరు యాడ్ చేసుకుంటే హాఫ్ కప్ ఆముదం నూనెని యాడ్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒక బాటిల్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇది టూ డేస్ ఎండలో పెట్టాలి ఎండలో పెట్టిన తర్వాత టూ డేస్ తర్వాత ఈ ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి టూ డేస్ తర్వాత ఈ మిశ్రమాన్ని హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ కలర్ మనం ఏదైతే హెయిర్ కలర్ అప్లై చేస్తున్నామో అది మెయింటైన్ చేసుకోవడానికి ఈ ఆయిల్ యూస్ఫుల్గా ఉంటుంది ఇందులో మనం కలౌంజీ యూస్ చేసాము ఈ బ్లాక్ సీడ్స్ ఆనియన్ సీడ్స్ అనేవి మన న్యాచురల్గా బ్లాక్ కలర్ని ఇవ్వడానికి మన హెయిర్కి యూస్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా హెయిర్ కలర్ని బ్లాక్గా తయారు చేసుకోవడానికి ఒక హోమ్ రెమెడీని తయారు చేసుకుందాం ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తే మన హెయిర్ కలర్ ఇన్స్టెంట్గా పెట్టుకున్న వెంటనే మన హెయిర్ బ్లాక్గా అవుతుందో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా మన హెయిర్ వైట్ హెయిర్ కానీ గ్రే హెయిర్ కానీ బ్లాక్గా ఎలా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తే తెలుసుకుందాం మనం ఫస్ట్ యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ టీ పౌడర్ ఈ టీ పౌడర్ని మనం హోమ్ రెమెడీలో ఎలా యూస్ చేయొచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాస్లో వేడి నీళ్ళను తీసుకుందాం హాట్ వాటర్ని యూస్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక టూ టీ స్పూన్స్ టీ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం వాటర్ కలర్ ఇన్స్టెంట్గా చేంజ్ అవుతుంది ఈ వాటర్ని ఇప్పుడు మనం మన హోమ్ రెమెడీలో యూజ్ చేద్దాం ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు మనం తెలుసు ఒక క్లీన్ బౌల్ తీసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆమ్లా పౌడర్ ఇప్పుడు మనం టూ టీ స్పూన్స్ ఆమ్లా పౌడర్ని తీసుకుందాం ఓన్లీ టూ టీ స్పూన్స్ ఆమ్లా పౌడర్ మన హెయిర్కి న్యాచురల్ డైయింగ్ ఏజెంట్లా యూస్ యూజ్ అవుతుంది బ్లాక్ కలర్ మన హెయిర్కి బ్లాక్ కలర్ ఇవ్వడానికి ఆమ్లా పౌడర్ చాలా యూస్ఫుల్ ఇప్పుడు మనం యూస్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ హెన్నా పౌడర్ మెహందీ పౌడర్ అని కూడా అంటారు మనం ఫోర్ టీ స్పూన్స్ హెన్నా పౌడర్ని యాడ్ చేసుకుందాం హెన్నా పౌడర్ హెయిర్కి డైరెక్ట్గా అప్లై చేస్తే హెయిర్ రెడ్గా అవుతుంది బట్ మనం ఆమ్లా పౌడర్ని యూస్ చేయటం వల్ల ఇది బ్లాక్గా ఉంటుంది ఆమ్లా పౌడర్ బ్లాక్నెస్ ఇవ్వడానికి యూస్ అవుతుంది ఈ టూ ఇంగ్రీడియంట్స్ని కలుపుకొని మనం యూజ్ చేస్తే బ్లాక్నెస్ వస్తుంది ఓన్లీ హెన్నా పౌడర్ని యూస్ చేస్తే మన హెయిర్ రెడ్గా అవుతుంది ఈ టూ ఇంగ్రీడియంట్స్ని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం మన హోమ్ రెమెడీలో యూస్ చేద్దాం దీన్ని థిక్ పేస్ట్ ఫామ్ చేసుకోవడానికి తగినంత వాటర్ని మనం యూస్ చేద్దాం సో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని థిక్ పేస్ట్లో ఫామ్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో మనం యూజ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వైటమిన్ ఈ క్యాప్షుల్ వైటమిన్ ఆయిల్ అనేది ఇందులో ఉంటుంది ఈ వైటమిన్ ఈ ఆయిల్ అనేది మన హెయిర్కి చాలా యూస్ఫుల్ ఇది మన హెయిర్ని నరిష్ చేస్తుంది దీంట్లో న్యూట్రిటీ ప్రాపర్టీస్ అధికంగా ఉంటుంది మన హెయిర్ని షైనీగా అండ్ సిల్కీగా చేయడానికి వైటమిన్ యూస్ఫుల్ సో ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం టూ క్యాప్ష్యూల్స్ని యూస్ చేద్దాం వైటమిన్ ఈ ఆయిల్ని టూ క్యాప్షూల్స్ యూస్ చేద్దాం ఇది ఈ విధంగా ఇప్పుడు మనం మిశ్రమాన్ని మిక్స్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా టూ వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్షూల్స్ని కూడా యూస్ చేసి మనం ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మీరు తలస్నానం చేసే ప్రతిసారి కూడా వన్ అవర్ బిఫోర్ ఈ మాస్క్ మీరు హెయిర్కి పట్టించాలి దీన్ని తలకు పట్టించిన తర్వాత వన్ హార్ తర్వాత మీరు ఏదైనా మైల్డ్ షాంపూ అంటే కెమికల్స్ ఎక్కువ లేనటువంటి షాంపూని యూస్ చేస్తూ మీరు తలకు స్నానం చేసుకోండి ఈ విధంగా వారంలో టూ టైమ్స్ చేయండి బట్ ఫస్ట్ టైం యూస్ చేసిన వెంటనే మీ హెయిర్ గ్రే కలర్లో కానీ వైట్ కలర్లో ఉన్నా కానీ మీ హెయిర్ బ్లాక్ అవుతాయి ఇన్స్టెంట్గా ఇది యూస్ఫుల్గా ఉంటుంది బట్ ఆ కలర్ని ఎప్పుడూ విధంగా ఉండటానికి ఈ ఆయిల్ యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఆయిల్ని మీరు టూ డేస్ స్టోర్ చేసి పెట్టిన తర్వాత ఎండలో థర్డ్ డే నుంచి యూస్ చేయడం మొదలు పెట్టండి అండ్ ఈ టూ రెమెడీస్ని కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి